Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwara. Last 2 years back, 14-10 points vachindi dani first kaaranam endante vaalla handwriting excellent presentation chesa vaallu 14 dadapu migitha 9.8 vachina vaallu kuda vaalla handwriting entha adbhutanga raasa vaallu ante meek number of times cheptanu రాయండి హ్యాండ్ రైటింగ్ బాగా రాయండి 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 హ్యాండ్ రైటింగే కదా మీరు మహాలు ఎవరు వాళ్ళు చూడరు కదా కరెక్షన్ చేసే వాళ్ళు మీ మహాలు చూడరు యూఆర్ రిప్రజెంటింగ్ యూ త్రూ యువర్ హ్యాండ్ రైటింగ్ చాలామంది ప్రాక్టీస్ చేశారు కొంతమంది వదిలేశారు చూద్దాం వెయిట్ ఫర్ ద రిజల్ట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మోర్ 10 points ఫ్రమ్ న్యూ పీపుల్ ఆల్ ది బెస్ట్ ఇప్పుడు ఎంజాయ్ చేయటం కాదు లైఫ్ అంటే ఇప్పుడు ఎంజాయ్ చేస్తే ఆ తర్వాత అంతా నష్టపోతారు కష్టపడాల్సిందే మీరు అందరు కూడా అందుకని ఇప్పుడు కష్టపడండి తర్వాత లైఫ్ ఎంజాయ్ చేయండి మీరు ఎగ్జామ్స్ రాసేటప్పుడు ప్రెజెంటేషన్ కరెక్ట్ గా చేయించాలి వీలైతే ఫస్ట్ క్వశ్చన్ టు 33 క్వశ్చన్స్ అనుకుంటాను అంతేనా ఆర్డర్లో ఉన్నాయనుకోండి అన్ని విద్య వ్యక్తికి ఈజీగా ఉంటుంది టకటక వెళ్ళిపోతుంది పెన్ను మీరు అంతేగా ఇక 10th క్లాస్ అయిపోయితే అయిపోయిన తర్వాత మీకు ఒక స్వేచ్ఛ వాతావరణం వస్తుంది ఇంటర్మీడియట్ సో ఆ స్వేచ్ఛ వాతావరణం మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు ఎవరికి ఏంటంటే నేను తీసుకున్నంత కేరు ఇంటర్మీడియట్లో మీకు ఉండదు ఇది మీరు ద ప్రెజెంటేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దెన్ వాట్ యు రైట్ ఇన్ ద ఎగ్జామినేషన్స్ సో ఐ యూజ్ టు సే how to write the examinations how to follow the number wise questions there should not be any skip from beginning to end there should be one order parama kripa annidikante easy aina subject maths ekkuva failure percent kuda maths anduke dinni royal subject antaru so jagrataga prepare kavali maths maths ga vache markulu kuda language la kapisunnaru మన తెలుగు మేడం కానీ ఇంగ్లీష్ 99 ఎక్కడ నెంజులేదు 93 వస్తేనే తెలుగులో గ్రేట్ అనుకునే వాళ్ళు కానీ ఇక్కడ 93 ఇంగ్లీష్ అనేది ఇంగ్లీష్ అనేది లాంగ్వేజెస్ లో కూడా 99 వస్తున్నాయంటే చాలా గ్రేట్ సంస్కారం అరబిందో కూలీ ద స్ట్రాంగ్ ఇన్ ఎంటైర్ డివిజన్ నాకు తెలుసుది అందుకనే నేను ఎక్కడ తిరిగినా కానీ మనం ఏదైనా ఒకటి రీచ్ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ నిన్ను నువ్వు నమ్ము ఆ తర్వాత ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తావు డోంట్ కంపేర్ విత్ అదర్స్ నువ్వు ఎప్పుడు పక్క వాళ్ళతో పోల్చుకోవద్దు నీ వల్ల కాంతి అంటూ ఏది కాదు మనం పెద్ద పెద్దవాడిని సృష్టించేది కూడా మనుషులమే కదా మన వల్ల ఏదంటూ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక గోల్ రీచ్ కాదు ఒక టార్గెట్ పెట్టుకోండి ఆ టార్గెట్ కి మనం చేసే కృషి కూడా భయపడాలి